శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాత్రలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సౌజన్యంతో హోలిస్టిక్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ డిజిటల్ ప్రోగ్రామ్ను హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ విద్య చాలా ఆవశ్యకతను పెంపొందించుకుంటుందని రానున్న రోజుల్లో కంప్యూటర్ విద్య చాలా ప్రాముఖ్యమైనదని తెలిపారు. ఈ హోలిస్టిక్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అరవిందో ఫార్మా రాజారెడ్డి గారు అలాగే ఈ ట్రైనింగ్ చూడడానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులు అలాగే నాలుగు స్కూళ్ళ హెచ్ఎంలు అలాగే నాతో పాటు ఇచ్చేసిన జెడ్పీటీసీ సీతారాం గారు నాతో పాటు ఇచ్చేసిన సర్పంచులు ఎంపీటీసీలు అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఈ స్కూళ్ళు విద్యార్థులు విద్యార్థినీలు అందరికీ ఉపాధ్యాయులు అందరికీ పత్రికా ప్రతినిధులు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఎంపీటీసీలకు సర్పంచులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమైన కార్యక్రమం. ఈ యుగమంతా ఇప్పుడు కంప్యూటర్ యుగంలో పయనిస్తున్న వేళ ప్రతి గ్రామాల్లో కూడా కంప్యూటర్ ద్వారా సైన్స్ కానీ ప్రతి ఒక్క సబ్జెక్టు మీద కంప్యూటర్ ద్వారా నేర్పే విధంగా ఈరోజు మన అరవింద ఫార్మా నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క స్కూల్ని అభివృద్ధి చేయాలని మన మండలంలో ఉన్న నాలుగు స్కూళ్ళకి కార్యక్రమం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎక్కడే అలాగే పాటర్లపల్లి కోస్ట రైలు దేవరం రణస్థలం గ్రామాల్లో ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దీని ద్వారా తర్వాత అన్ని గ్రామాలకు కూడా విస్తరింపజేసి ఈ కంప్యూటర్ సైన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి విద్యని కంప్యూటర్ విద్యని అనేది అందించే విధంగా ప్రయత్నించడం మనందరికీ ఆనందదాయకం. ఎందుకంటే కొన్ని కార్యక్రమాల ద్వారా అరవింద ఫార్మా నుంచి మనం చాలా వరకు కొంత ముందు చూసామంటే చాలామంది అంగవైకల్యులు అయినటువంటి వారికి మోటార్ అంటే బ్యాటరీ సైకిల్స్ అనేవి ఇవ్వడం దొరకడం కష్టం. అలాంటివి దగ్గర మన మండలానికి అప్పుడు 20 వరకు ఆ రోజు చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చాలామంది మా కాన్స్టిట్యూషన్ 36 వాటర్ ప్లాంట్స్ కూడా మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మొన్ననే మేము రిక్వెస్ట్ పెట్టాలనుకున్నాం మన కాన్స్టిట్యూన్సీలో ఈ బ్యాటరీ సైకిల్స్ ఇంకా ఒక 25 వరకు చాలామంది లబ్ధిదారులు దీని గురించి కోరుకుంటూ ఉన్నారు. దాని మీద ఇంతవరకు ఇంతకుముందు సివిల్ ప్రసాద్కి కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మరొకసారి ఆ ప్రోగ్రాం ద్వారా కొంతమందికి ఆ కార్యక్రమాన్ని అందిస్తే చాలా వరకు మంచిదని ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే చాలా వరకు కొన్ని స్కూల్లో అంటే ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కొన్ని గ్రామాల్లో టీచర్స్ అక్కడక్కడ తక్కువ అవడం దానివల్ల ఆ స్కూల్లో ఒకరో ఇద్దరు టీచర్స్ ఉంటే దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితులు మాత్రం చాలా గ్రామాల్లో ఉన్నాయి. దాన్ని మీ తాలూకా మీ కంపెనీ యాజమాన్యానికి తెలియపరిచి ప్రతి మండలంలో కూడా ఓ 10 15 వాలంటీర్స్ని మీ ద్వారా ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఒక స్కూల్ టీచర్ ఉన్న వ్యక్తి అతనికి జ్వరవచ్చు లేకపోతే ఇంకో కాపదొచ్చు ఇంకో బాధపడు ఉండిపోతే ఆ రోజు స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోయి కాలక్షేపం చేసుకునే పరిస్థితి ఉండకుండా ప్రతి మండలానికి 15 వరకు వాలంటీర్లని మీ ద్వారా అరవింద ఫార్మా ద్వారా మీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేసి తేవాలని మనం నేను రాజారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది కూడా చాలా అవసరమైంది ఈరోజు. ఎందుకంటే టీచర్స్ ఫుల్ఫిల్గా ఎక్కడ లేరు మీకు తెలుసు. దానిపైన మనందరూ మీరందరూ ఆలోచన చేసి ఈ ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకి అరవింద ఫార్మా చేస్తున్నందుకు వారికి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.